హాయ్ అండి, అందరూ బాగున్నారా? హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. మీరు ఫాదర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఇది మేము ఆ రోజు ఏం చేసాము అన్న వీడియో అన్నమాట. సో మార్నింగే నేను పిల్లల్ని తీసుకొని ఇక్కడ పక్కనే సీవీఎస్ ఉంటే అక్కడికి వెళ్ళాను, వాళ్ళ డాడీ కోసము ఏమైనా గిఫ్ట్స్ తీసుకుందాము అనేసి. సో ఇది ఒక కార్డు చూశారు, బాగుంది, అంత మెసేజ్ కూడా సరిపోతుంది అనేసి ఇది తీసుకున్నారు అమ్ములును గౌతమ్ ఇద్దరు వాళ్ళ డాడీకి ఇవ్వడానికి. ఇంకా ఇక్కడ స్పెక్స్ చూస్తున్నారనమాట, సన్ గ్లాసెస్ ఇవి. సో గౌతమ్ ఏమో సన్ గ్లాసెస్ ఇస్తాడంట, సో అందుకోసం ఇది చూస్ చేసుకున్నాడు. బాగుండింది చాలా. తర్వాత అమ్ములునేమో ఇలా బ్లాంకెట్స్ చూసింది, సో వాళ్ళ డాడీ కోసం ఇది బ్లాంకెట్ రెడ్ కలర్ది తీసుకుందనమాట. సో ఇది మేము వాళ్ళ డాడీకి చెప్పకుండా ల్యాబ్కి తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా హ్యాపీ ఫాదర్స్ డే చెప్తాము అనేసి చెప్పారు ఇద్దరు పిల్లలు. సరే అని నేను తీసుకెళ్ళాననమాట. ఇక్కడ వాళ్ళ ల్యాబ్ దగ్గరికి వచ్చాము, వాళ్ళ డాడీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నమాట. చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాము అనేసి ఇలా వచ్చాము. It's us. ఇలాగా పిల్లలు వాళ్ళ డాడీని సర్ప్రైజ్ చేశాక ఈవినింగ్ ఏషియన్ మింట్ అనే థాయ్ కుజిన్కి వచ్చాము. ఇక్కడ బాగుండింది, చాలా చాలా బాగుండింది ఫుడ్. ఫస్ట్ టైం వచ్చాము మేమైతే, మా హస్బెండ్ ఇది సెకండ్ టైం అనుకుంటా. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది. నేను చాలా పిక్కీగా ఉంటాను, తినను అన్నీ, అలాంటిది ఇక్కడ వెజ్ అయితే చాలా చాలా బాగుండినాయి అన్నీ. నేనేమో స్టార్టర్ డ్రింక్గా పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాను, గౌతమ్ ఇది ఐస్డ్ క్యాపుచినో తీసుకున్నాడు గౌతము. మా హస్బెండ్కి గౌతమ్కి సూషీ అంటే చాలా చాలా ఇష్టం కదా, సో అందుకు వాళ్ళు తప్పకుండా ఇవి తీసుకుంటారు. ఇదేమో వెజ్ సూషీ, సో నాకు ట్రై చేద్దాం అనిపించింది, చాలా చాలా బాగుండింది. ఫస్ట్ టైం అన్నమాట ఈ సూషీ అనేది తినడం, దీన్ని పలకడానికే రాదు నాకు సూషీ అంట, కానీ వెజ్ అయితే నాకు నచ్చింది, తిన్నాను. ఇదిగోండి ఇక్కడ మా అమ్మాయి కూడా ఈ సూషీని ట్రై చేస్తుంది, మా ఇద్దరికి నచ్చింది. ఇది వెజ్ సూషీ అయితే. ఇదేమో స్ప్రింగ్ రోల్స్, వెజ్ స్ప్రింగ్ రోల్స్, అలాగే డంప్లింగ్స్ ఇవి, అవి కూడా వెజ్ డంప్లింగ్సే. వాటికి సాస్ కూడా ఇస్తారు విత్ సాస్, అవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి అమ్ములుకేమో పన్ను ఊడుతుంది, సో అది లాస్ట్ ఎడ్జ్లో ఉందన్నమాట ఊడడానికి. తనకి 3-4 డేస్ నుంచి తినడానికి ఎంత సఫర్ అవుతుందో. ఇక్కడ ఫ్రంట్లో ఉన్న రెండు పళ్ళులు ఊడేటప్పుడు చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, నాకు చిన్నప్పుడు అలా అయినది నాకు గుర్తొస్తుంది. ఏమి తినలేకపోతుంది అన్నమాట, ఏమన్నా తగిలితే ఆ పండుకి బ్లడ్ వచ్చేస్తుంది. తను చాలా నిదానంగా అక్కడ తగలకుండా తింటుంది 3-4 డేస్ నుంచి, అది ఊడిపోతే ఇంకా హ్యాపీగా ఉంటుంది. నేను గ్రీన్ కర్రీ అని ఇంకొకటి ఆర్డర్ చేశాను, అది ఇది. ఇలాగా కొంచెం వైట్ రైస్ ఇచ్చి మొత్తం అన్నీ స్టీమ్డ్ వెజిటబుల్స్ అనుకుంటా, వాటిని కోకోనట్ మిల్క్లో చేసిన కర్రీ, ఐ మీన్ కర్రీ ఆర్ సంథింగ్ వాట్ దే కాల్, ఐ డోంట్ నో. ఎక్సలెంట్ టేస్ట్గా ఉందన్నమాట, ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా చాలా బాగుండింది. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ క్రాబ్ అనుకుంటా, ఇది ఎస్ క్రాబ్ అది. సో అది మా వారు తీసుకున్నారు. ఇదేమో గౌతమ్ ఇది ఎగ్ నూడిల్స్ అనుకుంటా, నూడిల్స్ విత్ స్ట్రింప్ ఐ థింక్, ఎస్ అది తీసుకున్నారు. ఇది మ్యాంగో చీజ్ కేక్, ఇది బాగుండకుండా ఉండే ప్రసక్తే ఉండదు కదా, సో ఇదైతే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా టేస్టీగా ఉండింది. సో ఇక్కడేమో గౌతము తను ఆర్డర్ చేసుకున్నది హాఫే తిన్నాడనమాట,
సో ఇంకా హాఫ్ అలాగే ఉండింది, సో అందుకే ప్యాక్ చేసుకుంటున్నాడు. ఇంకా మేము హోటల్లోనే ఉన్నాము. మా హౌస్లో పైన అప్స్టేర్స్లో ఉన్న 2 బెడ్రూమ్స్లో వుడ్ ఫ్లోర్ అయిపోయింది. కింద లివింగ్ రూము విత్ కిచెను అది వుడ్ ఫ్లోర్ ఇంకా చెయ్యాలి. సో ఇంకా 3 డేస్ పడుతుందంట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ఏషియన్ మింట్ కంపల్సరీగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదేనండి మా ఫాదర్స్ డే సెలబ్రేషన్ వీడియో. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి నాతోటి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్, టేక్ కేర్.